ఈరోజు ముఖ్యాంశానికి వద్దాం. కోర్టులో ఏమవుతుంది అని మార్నింగే ఒక సబ్జెక్ట్ అనుకోవటం జరిగింది. మామూలుగా అయితే నేను పాజిటివ్గానే కోర్టులో ఈరోజు బెయిల్ వస్తుంది అని చెప్పుండేవాడిని, కానీ నాకెంతగానో ఇవాళ ఉదయం సాక్షి పేపర్ చదివిన తర్వాత ఏం జరుగుతుందో నాకు ఒక స్పష్టమైన అవగాహనకి వచ్చాను. కనుక కోర్టులో ఏమవుతుంది అని నేను ప్రశ్నార్థకంగానే నా రచ్చబండ సబ్జెక్ట్ని పేర్కోవడం జరిగింది. అనుకున్నట్టుగానే మరి అది ఒక న్యాయమూర్తి గారి దగ్గరికి వెళ్ళటం, వారు నాట్ బిఫోర్ అయితే కావచ్చు, బట్ నాట్ బిఫోర్ అయితే పోస్టెడ్ బిఫోర్ అనదర్ బెంచ్ అంటారు. మరి కానీ చాలా షాకింగ్గా ఆర్డర్, అఫ్కోర్స్ న్యాయమూర్తి గారు ఇష్టం ఏ ఆర్డర్ అయినా ఇచ్చుకోవచ్చు, కానీ ఇట్ ఈస్ అన్కామన్. వెకేషన్ బెంచ్లో ఇంకొక వెకేషన్ జడ్జ్ గారు, ఇద్దరు జడ్జిలు ఉన్నారు కాబట్టి వీరికి కాకపోతే వేరే వారికి ఇవ్వచ్చు, ఎందుకంటే మ్యాటర్ అంత అర్జెంట్ మ్యాటర్ కనుక. శరీరంలో దద్దుళ్ళు ఇంకా పైభాగానికి కూడా దద్దుళ్ళు ఎక్కువైనాయి కనుక, అలాగే మరి ఒక కంటికి ఎక్కువ డిలే చేయటం మంచిది కాదు అని డాక్టర్లు, ఈ ప్రభుత్వ డాక్టర్లు ఎల్వి ప్రసాద్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్పిన తర్వాత ఇంత నిర్లక్ష్యంగా హౌస్ మోషన్ మూవ్ చేసినా కూడా హౌస్ మోషన్ కాదు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ గారి దగ్గరికి కూడా పంపించకుండా మంగళవారం అని టీవీలో 30 అని చూశారు, నాకున్న సమాచారం 31 అన్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. ఒక వ్యక్తి ప్రాణాలతో ఈ రకంగా ఆడుకోవటం, మరి ఇదే సందర్భంలో మరి ఒక ఎంపీ ఇంకొద్ది మంది ఎంపీలను పక్కన పెట్టుకొని చంద్రబాబు నాయుడు అనే ఏకవచనంతో చస్తాడు అని చెప్పి మాట్లాడటం, జైలు యాత్ర చేస్తాడు అని మాట్లాడటం దేన్ని సూచిస్తుంది? వారి అంతరంగాన్ని ఇది తెలియచేయటం కాదా? మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉన్నా కోర్టులు స్పందించవా? ఇతర న్యాయమూర్తులు ఇద్దరు ఉన్నారు కదా, ఆ ఇతర న్యాయమూర్తులకి వెళ్ళకూడదు అని సాక్షిలో రాస్తాడు. ఏ ఎందుకు వెళ్ళకూడదు? వారి సామాజిక వర్గం ఓకే, నీకు ఇష్టం లేని సామాజిక వర్గం కావచ్చు, అయితే మరి వారికి న్యాయమూర్తులుగా ఉండే అర్హత లేదా? అంటే చీఫ్ జస్టిస్ గారే అంటే ఇది వస్తే టౌన్ ట్యూస్డే అన్నది చీఫ్ జస్టిస్ గారు కాదు అని నేను అనుకుంటున్నా. మరి పోస్ట్ టౌన్ సమ్ అదర్ డే అని చెప్పి ఇంత సీరియస్ ఇష్యూలో కూడా మరి ఆ రకంగా మాట్లాడితే దాన్ని నిజమని ఏకీభవిస్తే, సాక్షిలో రాసింది నిజమే అని ఏకీభవిస్తే, మీరు నమ్మని న్యాయస్థానాన్ని అంటే తోటి న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ గారు నమ్మని న్యాయస్థానాన్ని ప్రజలు నమ్మాలి అని కోరుకోవటం సబబవుతుందా? ఆలోచించండి మీరు. ఎందుకంటే ఇప్పటికీ పబ్లిక్కి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంది. మరి గతంలో మరి బెయిల్ ఒక న్యాయమూర్తి గారికి, క్వాష్ ఒక న్యాయమూర్తి గారికి, ఇప్పుడు ఎలా అయితే కోర్టులో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు ఒక ఇద్దరు ఉన్నారో ముగ్గురులో, మరి అలాగే ఒకే సామాజిక వర్గానికి చెందిన ఆ ఇద్దరికి మరి ఈ సమయంలో, ఈయన జైల్లో ఉన్న సమయంలోనే బెయిల్ కోకల్లో క్వాష్ కోకల్లో ఉన్నప్పుడు వారు అడిగినా కూడా మీ మీద మాకు అత్యంత విశ్వాసం ఉంది, మీరే కంటిన్యూ చేయండి అని చెప్పి మరి చంద్రబాబు గారి తరపు న్యాయవాదులు చెప్పారు కదా. జడ్జి మారినంత మాత్రాన న్యాయం మారదు, వారు ఏ కులానికి చెందినవారైనా. కానీ ఎలా డిస్క్రిమినేషన్, న్యాయమూర్తులకు కూడా కులాన్ని ఆపాదించడం సాక్షికి ఇది తగునా? ఎవరైనా
గతంలో ఉన్న న్యాయమూర్తుల కులాన్ని ప్రశ్నించారు, వారి తీర్పులను కూడా శిరస వహించారు. నచ్చకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు తప్ప ఏనాడైనా పల్లెత్తు మాట మాట్లాడారా? ఇందుకు ఈ సాక్షిలో ఈ రోత రాతలు దురదృష్టం. ఈ మకిలి న్యాయమూర్తులకు కూడా ఈ సాక్షి రాతల్ని మరి అక్కడ దాకా తీసుకెళ్ళటం అనేది అత్యంత దురదృష్టకరం. మరి ఇది ఏ స్థాయికి మరి సాక్షి వాళ్ళు ప్రజలందరూ ఎంతో విశ్వసించే ఎంతో గౌరవించే ఈ న్యాయ వ్యవస్థని ఈ రకంగా మాట్లాడతారు? ఇంతకంటే అన్యాయం లేదు. ఓ పక్క ఆయన ఆరోగ్యం రోజు రోజుకి దిగజారుతూ ఉంటే ఇంత నిర్దాక్షిణ్యంగా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పేపర్లో రోతరాతలు రాసుకుంటూ, మరోపక్క శుభ్రంగా గుండ్రాయిలో ఉన్నవాడికి మీ బంధువులకి బెయిల్స్ తెచ్చుకుంటూ అసహించుకుంటారు ప్రజలు. మీకు అర్థం కావట్ల ఉమ్మేస్తున్నారు ప్రజలు, తొడి చేసుకుంటున్నారు. మీరు ఎక్కువ రోజులు మరి దీన్ని కొనసాగించకపోతే మంచిది. మరి వీరి తరపు న్యాయవాదులు ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో వారిని అడిగి ది హ్యావ్ టు మూవ్ ద పిటిషన్. మూవ్ చేయండి, ఇంకొక హౌస్ మోషన్ చేసుకోనివ్వండి, కొన్ని వారి సామాజిక వర్గానికి చెందిన వారి దగ్గరే వేసుకోనివ్వండి. ఏమవుతుంది, ఎవరైనా ఎవరు విన్నా కూడా ఆ పిటిషన్ చూసిన తర్వాత బెయిల్ ఒక తప్పదు, వింటే బెయిల్ ఇవ్వాలి. ఎవరైనా సరే ఆఖరికి సుధాకర్ రెడ్డికి ఒకరోజు ఒకే ఒక్కటి సినిమాలో అర్జున్కి ఒకరోజు ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చినట్టు, ఆఖరికి కరడు కట్టిన జగన్మోహన్ రెడ్డి భక్తుడైన సుధాకర్ రెడ్డి ని జడ్జి చేసినా కూడా అతను బెయిల్ ఇవ్వాల్సింది. ఏ జడ్జికి వెళ్ళినా మరి అలా మరి ఇంకొక హౌస్ మోషన్ వేరే జడ్జికి ఇవ్వండి. మరి వీళ్ళు అడగాలి, వీళ్ళు అడిగితే వేరే జడ్జికి ఇవ్వాలి. ఏమో ఏ జడ్జి గారికైనా అలాట్ చేయొచ్చు, ఊళ్ళో ఉన్న జడ్జి గారు ఎవరికైనా కూడా అలాట్ చేయొచ్చు. ఎవరైనా సరే బెయిల్ శాంక్షన్ చేయవలసింది. మరి ఏమిటి ఈ ప్రభుత్వ కక్ష ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి అన్యాయంగా ఈ శిక్ష ఏమిటి? సరే ఏం చేస్తాం, అసలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవటానికి వీళ్ళెంత మలినమైన మనస్కులు అర్థం అవ్వడానికి ఇది ఉపయోగపడింది. సరే చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఇక ఇవాళ